अंदर की नमस्कार अभी मन माटे सबजेक्टे मन विशाखपट जिलाक चरक पड़े रैतल गुरी पाप मन जिला चरक पड़े रैत चाल मंदिर संगति मन अंदर तुम गत 3 संवसरा मन तुग्गलाक मुख्यमंत्री तीसुक निर्णय वाल गिट्टुबाटु धर लेक एरुवुलु कोनलेक चाला इब्बंदि पड़िन परिस्थितुलो उन्न संगति मन अंदरिकी तेलुसु दानि गुरिंचि एवरु पट्टिंचुकोरु एवरो व्यवसाय शाख मंत्री एवरो रेड्डी गारु उन्नारट आ रेड्डी गारु व्यवसाय शाख गुरिंचि एप्पुडु माट्लाडारु नेनैते विनले అతను పట్టించుకోడు ఇక లోకల్ గా ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని పట్టించుకోరు వాళ్ళు చూస్తే చాలా బాధాకరమైన విషయం ఉదాహరణకి మన చోడవరం దగ్గర గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది పురాతన షుగర్ ఫ్యాక్టరీ సహకార షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది గోవార్ షుగర్ ఫ్యాక్టరీ అంత బ్రహ్మాండంగా పని చేసిన గతంలో దాంట్లో రైతులకు సప్లై చేసే రైతులు ఉంటారు నేను కూడా దాంట్లో మెంబర్ ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే చెరుకు పంట వెయ్యాలా వెయ్యకూడదా వేస్తే పరిస్థితి ఏంటి అన్న పరిస్థితిలో అర్థం కాని పరిస్థితులు ఇవాల ఉన్నారు రైతులందరూ కూడా అప్పుడు చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం టైంలో ఇన్ టైంలో బకాయిలు ఇచ్చేవాళ్ళం మనం ఫ్యాక్టరీలో పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇన్ టైంలోనే ఇచ్చాం మనం జీతాలు కూడా కానీ గత 3 ఏళ్ళుగా మనం చూసుకుంటే రైతులు బకాయిలు ఇవ్వలేదు ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకసారి మనం చూసుకుంటే టన్నుకి 2755 రూపాయలు చెప్పున ఫ్యాక్టరీ వాళ్ళు మన రైతులకు వచ్చిన డబ్బు ఎంత బకాయి ఎంత తెలుసా సుమారు 40 కోట్ల రూపాయలు అక్షరాల 40 కోట్ల రూపాయలు అంత డబ్బు బకాయి చెల్లించకపోతే ఎన్నాలైందంటే చెరుకు తోలు మీకు రైతులు ఏమైపోతారండి మరి వ్యాపారం చేసి అప్పో సపో తెచ్చుకోరు కదా వ్యాపారం చేస్తాం మరి ఇన్ టైం డబ్బులు ఇవ్వకపోతే మరి మరి ఎట్లా వడ్డీలు కట్టొద్దా రైతుల సంగతి ఏంటి అందుకే ఇవాళ చూసుకుంటే మనం గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం మీద ఏరియా మొత్తం మీద రైతులందరూ కలిసి 35,000 ఎకరాల్లో చెరుకు పండించేవారు ఇప్పుడు చూసుకుంటే 15,000 దాటలేదు 15,000 ఎకరాలు దాటి ఎయిట్ల చెరుకు అది కూడా కొనే నాదులు లేరు చాలా ఇబ్బంది ఎదురవుతున్నాయి సకాలంలో బకాయిలు ఎవరు మరి పిండి ధరలు పెరిగిపోయి ఎరువుల ధరలు పెరిగిపోయి ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగిపోయి దీనివల్ల రైతులు ఏం చేయాలి తోసిన పరిస్థితులు ఇవాళ ఉంటే దాని గురించి ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం మరి గతంలో ఎంటి గతంలో అంటే ఎన్నికల 3 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు ఇదే తుగ్లక్ అదేండి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా తిరుగుతూ షుగర్ ఫ్యాక్టరీలకి పూర్వ వైభవం తీసుకొస్తాం మేము గిట్టుబాటు ధర ఇస్తాం రైతుకు లాభసాటి వ్యాపారం చేసేలా చేస్తాం అని చెప్పి ఎన్నో ప్రకల్పాలు పెట్టారు లాభసాటి ఎలా చేస్తాం అని చెప్పాడు అది కూడా చెప్పాడు మీటింగ్ లో ఏమన్నాడు గోవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను నేను షుగర్ ఫ్యాక్టరీలో ప్లాంట్ పెట్టిస్తాను ఇథనాల్ ప్లాంట్ అని చెప్పి అర్జు ఎన్నికల్లో మాట ఇచ్చాడు గెలిచిన తర్వాత ఏం చేశాడు ఓ జీవో ఇచ్చాడండి శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చాడు జీవో ఇస్తూ 26 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసినట్టు జీవోలో రాశాడు
ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం జీవో చెప్పుడు 3 సంవత్సరాలు ఇంది ఈ రోజుకి వచ్చి జీవోలో ఇచ్చిన ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ 26 కోట్ల రూపాయలకు డబ్బులు కూడా అవలేదు 3 సంవత్సరాలు అయిపోయింది అంటే జీవోలు కూడా దొంగ జీవోలు ఇస్తున్నారు పనికిమాలిన జీవోలు ఇస్తున్నారు కదా ఇంత కోరం ఏంటి నాకు అర్థం కాదండి మరొక విచిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి ఇదను వచ్చేయండి రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ ఉంటారు మనకి అతని పేరు వెంకటరావు గారట అతను ఈ మధ్య మన ఫ్యాక్టరీని చూడడానికి వచ్చారు వచ్చి అతను ఒక స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అంటే ముఖ్యమంత్రి గారు ఇదనాల్ ప్లాంట్ ఇస్తానని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు జీవో కూడా ఇచ్చారు 26 కోట్లు శాంక్షన్ కూడా ఇచ్చారు కానీ దాంట్లో పైసా రాలేదు మనకి మరి పొరపాటున ఏదో ఏం జరిగింది తెలియదు కానీ 26 కోట్లు చాలదు ఇదనాల్ ప్లాంట్ పెట్టాలంటే 100 కోట్లు అవుతుంది ఖర్చు ఈ 100 కోట్లు కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు ఫ్యాక్టరీ వాళ్ళే 100 కోట్లు పెట్టుకోవాలని ఇది ఎలాగుందంటే ఏదో పొడుపు ఖర్చు చెప్పినట్టు ఉందండి వెంకటరావు గారు ఫ్యాక్టరీ దగ్గర డబ్బులు లేకే కదా బకాయిలు పడ్డారు రైతులకి 45 కోట్లు 40 కోట్లు ఇవ్వాలి కదా డబ్బులు లేక కదా మరి ఫ్యాక్టరీ వాళ్ళు ఇదనాల్ ప్లాంట్కి 100 కోట్లు ఎలా పడతారండి మరి దానికోసం అప్పు చేయాలా ఏంటండి బుర్రలేని ఆలోచనలు ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండి కేన్ కమిషనర్ అయి ఉండి ఆ మాటలు మాట్లాడితే రైతులకి ఏమర్థం అవుతుందండి ఎక్కడ తెస్తారు డబ్బులు రైతులు ఫ్యాక్టరీ ఎక్కడ తెస్తుందండి అంటే మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇదనాల్ ప్లాంట్ పెడతారా పెట్టరా క్లారిటీ ఇవ్వండి ఒకసారి రైతులకు అన్యాయం జరగడం చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ముందు ఇచ్చింది ఎలక్షన్లో మాట ఇచ్చారు మీరు మీ మాట నమ్మి కదా ఓటేసి గెలిపించారు అంచేది మీరు దీన్ని ముఖ్యంగా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో చోడవరం నియోజకవర్గం మాడుగు నియోజకవర్గం రైతులు ఎక్కువ మంది ఉన్నారు మా దగ్గరకు ఉన్నాక తక్కువ అంచేది మీ మాట నమ్మి ఓటేసి గెలిపించినప్పుడు వాళ్ళకి అన్యాయం చేయడం తప్పు అంచేది ఇప్పుడు కానీ తీరుకొని ఈ ఫ్యాక్టరీని నిలబెట్టండి మిగతా 3 ఫ్యాక్టరీలు కూడా తెరిపిస్తే రైతులకు బాగుంటుంది అంచేత ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే రేపు చోడవరం ఫ్యాక్టరీలో 30 తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి షుగర్ ఫ్యాక్టరీలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు దానికి బహుశా ఎమ్మెల్యే రావచ్చు కలెక్టర్ గారు కూడా రావచ్చు నాకు తెలిసి వస్తే మీ రైతులందరూ వెళ్ళి మా బకాయిలు ఎందుకు ఇవ్వరయ్యా అడగాలి కదా మీకు రావాల్సిన బకాయిలు మీరు సఫర్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అందరు రైతులు అందరూ కూడా మీటింగ్కి వెళ్ళి ఇన్ని రోజులు అయిపోయింది సుమారు 40 కోట్ల రూపాయలు మాకు రావాలి ఇప్పుడు ఇస్తారు ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగవలసిన బాధ్యత ఉంది కదా ఇదనాలు ప్లాంట్ ఇస్తాన్నారు కదా దాని గురించి ఏం మాట్లాడలేదు మాట్లాడు కదా మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు మాట్లాడబోతుంది ఎవరు మాట్లాడతారయ్యా అంటే దయవించి చెరుకు రైతులందరూ మన ప్రాంతంలో ఉన్న చెరుకు రైతులందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి అక్కడ ఎండీ ఉంటాడు అడగండి చెరుకు తొలిసాం రెండు రోజులు అయిపోయింది మా డబ్బులు రాలేదు మా సంగతి ఏంటి ఎన్ని అడిగి మరి ఆ డబ్బులు గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీరు అందరూ వెళ్ళి కార్యక్రమం గురించి మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటూ అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చోడవరం ఫ్యాక్టరీలో ఉన్న బకాయిల్ని అలాగే చోడవరం ఫ్యాక్టరీ మూసేయకుండా నడిపించే ఏర్పాట్లని అలాగే జిల్లాలో ఉన్న అనకాపల్లి కానీ ఎటుకొప్పకు కానీ తానవసూరిపేటలు మళ్ళీ తెరిపించే ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నానండి దానికి రైతులందరూ కూడా పోరాటం చేసైనా మన ఫ్యాక్టరీని మనం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి